జగ్గయ్యపేట నియోజకవర్గంలో 115 మందికి 85 లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన శాసనసభ్యులు మరియు ఏపీపీఎస్సీ సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇప్పటి వరకు 215 మందికి సుమారు 1,85 లక్షల రూపాయల శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సిఫార్సుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయడం జరిగింది. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసం వద్ద స్థానిక నాయకులతో కలిసి తాతయ్య, చిన్నబాబు, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చూపించిన వారికి ఆర్థిక స్తోమత లేక అప్పు చేసి చూయించుకున్న తర్వాత ఆ అప్పు ఎలా కట్టాలి అనే బాధలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారిందని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సిఫార్సుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే జగ్గయ్యపేట నియోజకవర్గానికి 1% మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పేదల వైద్యం కోసం ఖర్చు పెడతారో ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు కానీ ఆరోగ్యశ్రీ కవర్ కానటువంటి వైద్య ఖర్చుల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ నిధి 215 మందికి దగ్గర 185 లక్షల రూపాయలు ఈ 5-6 నెలల్లో ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఎవరికి ఇవ్వాలి వైద్య ఖర్చుల కోసం. గతంలో 2014 కూడా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి